హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా యొక్క డాలర్కి పోటీ ఇవ్వడానికి భారత్ యొక్క రూపాయి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది. ఇతర దేశాలతో కేవలం రూపాయి విలువతోనే వ్యాపార లావాదేవీలు చేయాలని భారత్ భావిస్తోంది. దీనివలన భారతీయ ఒక్క రూపాయి విలువ అనేది డాలర్ విలువ కంటే పెరిగే అవకాశం ఉంది. దీనివలన భారత్ ఒక ఆర్థిక వ్యవస్థ మరియు కరెన్సీ విలువ కూడా అభివృద్ధి చెందుతుంది. రష్యాతో రూపాయి ట్రేడ్ మొదలైనప్పటి నుంచి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఈ సెటిల్మెంట్ పూర్తవుతుంది, భారత్ తాను అనుకున్న దాంట్లో విజయం సాధిస్తుందని, భారత్ మరియు రష్యా యొక్క రూపాయి మరియు రూబెల్ వాణిజ్య వ్యవస్థ అమెరికా యొక్క డాలర్ని ఎదిరించి విజయం సాధించగలరా అన్న అనుమానం ఎదురవుతోంది. స్క్రీన్ పైన ఉన్న బిజినెస్ స్టాండర్డ్స్ ఆర్టికల్ ప్రకారం భారత్ మరియు రష్యా మధ్య ట్రేడ్ యూనియన్ చాలా రంగాల్లో, ముఖ్యంగా టీ ఫార్మా రంగాలలో రానున్న రోజుల్లో భారత్ మరియు రష్యా యొక్క ట్రేడ్ రూపాయి మరియు ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య వ్యవస్థగా మారిపోతుంది. రూపాయి యొక్క మెకానిజం వలన రష్యా మార్కెట్ పైన తన పట్టు సాధించింది. దీన్ని బట్టి చూస్తే భారత్ మరియు రష్యా మధ్య ఉన్న కన్జ్యూమర్ మార్కెటింగ్ డెవలప్ అవ్వడానికి 100% జరుగుతుందని నమ్మకం ఉంది. నిత్యవసరాలకు సంబంధించి భారత్ మరియు రష్యా ఎప్పటి నుంచో లావాదేవీలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా టీ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో సంబంధించి ఇప్పటికే ఎంతో పురోగతి సాధించింది. ఇందులో ఇంజనీరింగ్కు సంబంధించి కాకుండా గ్రాసరీకి సంబంధించి కూడా భారత్ రష్యాకి రవాణా చేస్తోంది. కొన్ని రోజుల నుంచి భారత్ మరియు రష్యా యొక్క వాణిజ్య వ్యవస్థ 27% పెరిగింది. ఒక రకంగా ఇది మంచి పరిణామం. భవిష్యత్తులో తప్పకుండా రూపాయి విలువ డాలర్ని అధిగమించగలరని ప్రపంచం నమ్ముతోంది. గతేడాది జూన్ నుంచి ఆ పతనం మరింత ఎక్కువగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 67 నుంచి అక్టోబర్ 11 నాటికి అత్యల్పంగా 74.4 రూపాయలకు చేరింది. పెరిగిన ముడి చమురు ధరలు, భారత మార్కెట్ల నుంచి వేగంగా తరలిపోయిన విదేశీ పెట్టుబడులు ప్రధానంగా రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా ప్రస్తుతం దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. రూపాయి విలువ క్షీణిస్తే ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపైనే పడుతోంది. దేశంలో దాదాపు 80% చమురు విదేశాల నుంచి వస్తోంది. చమురు ధరలు పెరగడంతో భారత్ మరిన్ని ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. మరోపక్క రూపాయి విలువ కూడా తగ్గుతుండడంతో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోంది. సెప్టెంబర్ నాటికి టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి 5.3% చేరింది. దేశ రిటైల్ ద్రవ్యోల్బణం గత 2 నెలలుగా 4% లోపే ఉంది. కానీ ఇంధన ధర కారణంగా రవాణా ఖర్చులు పెరిగి ఫలితంగా ఆ ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఆహార ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.